నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. పంట సాగునే ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్వరరెడ్డి స్పష్టం చేశారు. తద్వారా రెండో పంటని ప్రకృతి వైపరీత్యాల బారి నుండి కాపాడబడిన వారమవుతామని ఆయన తెలియజెప్పారు. రైతాంగంలో చైతన్యం కలిగించేందుకు గాను మంత్రి జగదీశ్వరరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా పొలంలోకి దిగి విత్తనాలు వెదజల్లారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడూరి లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, నీటిపారుదల అధికారి రమేష్ బాబులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహజంగా వ్యవసాయదారుడైన మంత్రి జగదీశ్వరరెడ్డి స్వయంగా నారుమడిలోకి దిగి మొదటి పంట కొరకై వరి విత్తనాలని వెదజల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తండ్రి రామచంద్రారెడ్డి తనయుడు వేమన్ రెడ్డిలని తోడ్కొని నారుమడిలోకి ఆయన విత్తనాలని వెదజల్లారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోహిణి కార్తీ పూర్తి అయ్యేలోపు మొదటి పంట నాట్లు వేసుకోవాలని ఆయన రైతులకి సూచించారు. ఇదేమీ కొత్త పద్ధతి కాదని, గతంలో ఉన్నదేనని ఆయన పేర్కొన్నారు. రెండో పంటపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పడుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పద్ధతిని పునరుద్ధరించారని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘం ప్రతినిధులతో మేధోమదనం చేసిన మీదటినే ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. ఇందులో అపోహలు సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే కోదాడ, ఉజ్జూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ జిల్లా జక్కల్లోనూ ఇదే పద్ధతిలో నాట్లు పెడుతున్న విషయాన్ని మంత్రి జగదీశ్వరరెడ్డి గుర్తు చేశారు. సాగును ముందుకు జరపడం ద్వారా పంట దిగుబడి పెరగడంతో పాటు రెండో పంట సురక్షితంగా ఇంటికి చేరుతుందన్న చైతన్యం రైతాంగంలో కల్పించాలన్నారు. అందులో భాగమే తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా రంగంలోకి దిగి వానాకాలం పంటకి విత్తనాలు వెదజల్లినట్లు మంత్రి జగదీశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పోలీస్ సురక్షా దినోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్వరరెడ్డితో కలిసి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. వారితో పాటు శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, బుల్ల మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో చేపట్టిన సంస్కరణలు, మార్పులు గమనించాలని నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి సురక్షా దినోత్సవ ర్యాలీని నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వారావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఎస్పీ ఆఫీస్ నుండి హైదరాబాద్ రోడ్డు గుండా సాగి తిరిగి క్లాక్టవర్ సెంటర్కి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ, మనందరికీ స్వేచ్ఛనిచ్చింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే అని అన్నారు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో తెలంగాణ అడుగెడుతున్న శుభ సందర్భంగా అన్ని శాఖలు సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ ఈ దశాబ్ది ఉత్సవాల్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాగానే మొట్టమొదటిగా పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి బలోపేతం చేసి శాంతి భద్రతల్ని అదుపు చేశారని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ సేవలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లని దేవాలయాలుగా తీర్చిదిద్దింది మన ప్రభుత్వమేనని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉందో మన నల్గొండ జిల్లాలో కూడా అదే విధంగా కమాండ్ కంట్రోల్ ఉండాలని ఆయన అన్నారు. పోలీస్ సంక్షేమానికి ఏ అవసరమైనా ఉపయోగించుకోవడానికి నా సొంత నిధుల నుండి 50 లక్షల రూపాయలని నిధులు ప్రకటిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గంజాయిని అరికట్టడంలో మన జిల్లా పోలీసులు ప్రత్యేక కృషి చేశారని ఆయన అన్నారు. మన జిల్లా పోలీసులు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నందున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతలకి ప్రాముఖ్యతనిచ్చినందునే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు మొదలగునవి ఈ రాష్ట్రానికి రావడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం జరుపుకుంటున్నామని, పోలీస్ శాఖ సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయడం పోలీస్ సేవలని ఏ విధంగా ప్రజలకి చేరువ చేసిందని ఈ ప్రభుత్వం అనుకుందని, కండ్లకు కట్టినట్లు నేడు పోలీస్ శాఖ చూపించిందని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయిస్తున్నారని ఆమె అన్నారు. మన నల్గొండ జిల్లాకి 40 పెట్రోలింగ్ వాహనాలు, 100కు పైగా పెట్రోలింగ్ బైకులు, కంప్యూటర్లు, ట్యాబ్లు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మొదలగునవి కేటాయించడం వల్లనే డైల్ 100 కాల్ రాగానే 7 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ సమస్యని పరిష్కారంకి కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఏ మారుమూల గ్రామంలోని ప్రజలకైనా పోలీస్ సేవలు అందిస్తున్నామని ఆమె వివరించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో
ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా 775 ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉంటే అన్నింటినీ కమాండ్ కంట్రోల్ పరిధిలోనే పనిచేస్తున్నాయన్నారు. నల్గొండ జిల్లాలో దాదాపు 7000 సీసీ కెమెరాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆ సీసీ కెమెరాల ద్వారా అనేక కేసులను ఛేదించినట్లు ఆమె తెలిపారు. షీ టీమ్స్ భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు అనేక రక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, పోలీస్ రక్షణ కవచాలు, బాంబ్ స్క్వాడ్ పనిచేసే విధానము, షీ టీమ్స్ భరోసా, చిన్నపిల్లల సంరక్షణ చట్టాలు, ట్రాఫిక్ విభాగము మొదలగు స్టాల్స్ ని ప్రారంభించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సాయి రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే వాహనాల శ్రేణి కానివ్వండి, వివిధ రకాల టెక్నికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో శాంతి భద్రతలు భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఈ పోలీస్ శాఖ నిలబడి ఉన్నది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత స్టేషన్లలో ఎస్ఎస్ఓలకు అందరూ కూడా ఏదైతే మెయింటెనెన్స్ గురించి కానివ్వండి, అన్ని విధాల ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఈరోజు పోలీస్ శాఖను బలంగా తయారు చేసి ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపట్టడం, అదే కాకుండా అత్యాధునికమైనటువంటి పరికరాలతోని ఈరోజు నైపుణ్యం కలిగినటువంటి పోలీస్ శాఖను తయారు చేసి ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకునేందుకు అన్ని విధాల టెక్నికల్గా కానివ్వండి, ప్రూఫ్స్తోనే అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తున్నటువంటి పోలీస్ శాఖ కాబట్టి, ముఖ్యంగా హైదరాబాద్ అటువంటి నగరాన్ని శాంతి భద్రత రక్షించడంలో ఇవాళ మొత్తం కూడా పోలీస్ శాఖకు అభినందనలు తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మరి మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు పోలీస్ శాఖ మీదనే మరి జాగ్రత్తగా పోలీసు వారిని బలోపేతం చేస్తే, పోలీస్ శాఖని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తే మరి రాష్ట్రం మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మరి రక్షణతో కూడుకున్నటువంటి ప్రజలకు కూడా రక్షణ ఇచ్చినటువంటి మరి అదేవిధంగా ప్రశాంతంగా ఉంచే అటువంటి పోలీస్ శాఖను బలోపేతం చేయాలని మరి మొట్టమొదటిసారిగా వారందరూ కూడా ఇన్నోవాలు మరి అదేవిధంగా ఒక్కొక్క హోదాకి తగ్గట్టు వెహికల్స్ని అరేంజ్ చేసినప్పుడు కొందరు కావాలని కూడా విమర్శలు చేసిండ్రు. పోలీసు వారికి ఇన్నోవానా, పోలీసు వారికి పర్చునరా అని కూడా విమర్శలు చేసిండ్రు. కానీ మనకేమన్నా అయితే ఫస్ట్ ఎవరి దగ్గర పోతామంటే పోలీస్ వారి దగ్గరికి పోతాం. పోలీస్ దగ్గర పోతేనే మాకు న్యాయం అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్క కుటుంబం కూడా మాకేమన్నా అయ్యింది అంటే పోలీస్ శాఖ పోలీస్ దగ్గరికే పోతారు. మరి ఆ పోలీసుని బలోపేతం చేసుకోవాలి, వారికి కూడా అన్ని విధాల అవకాశాలు కల్పించాలని మొదటగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు సురక్ష దివాస్కి వచ్చిన అందరికీ నమస్కారం. మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఫండ్స్ కేటాయించారు. ఈరోజు మనము డిస్ప్లేలో చూసుకున్నాము ఈ పోలీస్ పెట్రోల్ వెహికల్స్ అన్ని కూడా మనం ఈరోజు ర్యాలీగా తీసుకెళ్ళి ప్రజలకి ఏవైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము. డైల్ 100 అనేది మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9 ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నది. మన నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే యావరేజ్ రెస్పాన్స్ టైం 7 నిమిషాలు ఉంది. అంటే ఏ గ్రామం నుంచి కాల్ వచ్చినా, డైల్ 100 కాల్ వచ్చినా కేవలం 7 నిమిషాల లోపలనే మన పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేయడానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. మనకి డైల్ 100లో భాగంగా మనకు మీరు చూస్తున్నారు ఈ 40 పెట్రోల్ వెహికల్స్, దీంతోపాటు 100 పైగా 2 వీలర్స్ కూడా మనకి ప్రభుత్వం కేటాయించారు.
దీంతో పాటు మనకి కంప్యూటర్ ట్యాబ్స్ దానికి రిక్వైర్డ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంతోనే మనము 900 సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నాము. దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తెలంగాణ స్టేట్ పోలీస్ చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఉమెన్ సేఫ్టీలో భాగంగా షీ టీమ్స్ భరోసా సెంటర్ అట్లే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ సిటీలో పెట్టుకున్నారు. మన పోలీస్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ టోటల్ రాష్ట్రంలో మనకి 775 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. దానికి కనెక్ట్ అయిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ డేటా సెంటర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి ఎప్పుడూ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే సీసీటీవీ పోలీస్ శాఖ చొరవతో మన నల్గొండ జిల్లాలో దాదాపు 7000 సీసీటీవీ కెమెరాస్ మనం ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించి సురక్ష దినం ఈరోజు పాటించడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ వచ్చిన తర్వాత భారత మహిళా రెజ్లింగ్ క్రీడాపరులపై లైంగిక వేధింపులకి పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ని పదవి నుండి తొలగిస్తూ అరెస్టు చేయాలనే డిమాండ్తో రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలో నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఎన్జీ కళాశాల నుండి వివేకానంద విగ్రహం మీదుగా తిరిగి ఎన్జీ కళాశాల వరకు టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళా రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక దాడి జరిగి వారు ఫిర్యాదు చేసినా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం భారత మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. పథకాలు తెచ్చినప్పుడు వారితో ఫోటోలు దిగి ట్వీట్లు చేసిన ప్రధానమంత్రి ఆ పథకాలు తెచ్చిన మహిళా రెజ్లింగ్లకి అన్యాయం జరిగితే ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ని వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమల్ల వెంకటేశం, ఉపాధ్యక్షురాలు బి అరుణ, కోశాధికారి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, నరసింహ, వెంకన్న, జిల్లా నాయకులు శ్యామ్, నరసింహ, పి సైదులు, కె సైదులు, కె రమణ, మధుసూదన్, వివిధ మండలాల బాధ్యులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డిని తన నివాసంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ యాదవ్ కలిసి వినతి పత్రం అందజేశారు. సాగర్ నియోజకవర్గ రైతులకి ఆధునిక యంత్ర పరికరాలు సబ్సిడీతో అందించి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతి 7 సుమారు 10 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సేద్యం జరుగుతుందని, రైతులు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వలన కూలీల కొరత, సమయాభావం, అధిక పెట్టుబడి ఇలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున సాగర్ నియోజకవర్గానికి రైతులకి ఆధునిక యంత్ర పరికరాలని సబ్సిడీలో అందించి రైతుల్ని ఆదుకోవాలని, అదేవిధంగా ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంకేతికతతో కూడిన వ్యవసాయ పరికరాలని రైతులందరికీ వాటి యొక్క ఉపయోగం తెలిసేలా వ్యవసాయ యంత్రాలు తయారు చేసే కంపెనీలచే అవగాహన కార్యక్రమాలు చేపట్టదలిచామని, అట్టి కార్యక్రమాల నిర్వహణకి తమ సహాయ సహకారాలు అందించాలని కోరిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా అగ్రో కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి సానుకూలంగా స్పందించారు. క్రీడలని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో మేకల అభినవ స్టేడియంలో స్పోర్ట్స్ కిట్స్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో నల్గొండ జిల్లా జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలని మంచిర్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు.
దానికి అనుగుణంగా ఉమ్మడి నెల్గొండ జిల్లా జూనియర్ బాలికల జట్టు మంచిర్యాలకి బయలుదేరుతున్న సందర్భంగా సూర్యాపేటకు చెందిన రాష్ట్ర అథ్లెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు మరియు సూర్యాపేట జీజేఆర్ ఫుట్బాల్ క్లబ్ ఆర్గనైజర్ చెరుకు వెంకటేష్ ఇరువురు దాదాపు 25,000 రూపాయల ఖర్చుతో క్రీడాకారులకి స్పోర్ట్స్ కిట్స్ మరియు ట్రావెలింగ్ అలవెన్సెస్ అందజేశారు. అనంతరం ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భిక్షంగౌడ్ని షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్లు మద్ది కరుణాకర్, కె శైలజ, వీరమల్ల శ్రీనివాసగౌడ్, రామకృష్ణ, ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు. సుంకరి భిక్షమన్న గారికి మేము ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన శ్రీనన్నకు అలాగే రామకృష్ణ అందరికి కూడా మేము సుస్వాగతం తెలియజేసుకుంటూ మేము ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ 2019లో ఏర్పాటు అయిన తర్వాత గ్రాస్ రూట్లో క్రీడాకారులను తయారు చేయడానికి నిరంతరం కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఒక పక్కా ప్రణాళికతో ముందలిపోతున్నామన్న ఆ రకంగా మన సీఎం కప్లో కూడా మన రాష్ట్ర స్థాయిలో సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడు గడ్డం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కూడా ఆయన అతను, అలాగే జీజేఆర్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే సూర్యాపేటలో ఫౌండేషన్ చేసుకున్నామో దాని ఆర్గనైజర్ చెరుకు వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా గత 2 రోజుల కింద ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ గర్ల్స్ టీమ్ని సెలక్షన్ ప్రక్రియ నిర్వహించుకున్నారన్న అలా అదొకటే కాదు దాదాపు 20 మంది క్రీడాకారులకు ఈ స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం అనేది గడ్డ వెంకటేశ్వర్ల గారికి అలాగే చెరుకు వెంకటేశ్వర్లు వెంకట ఇద్దరు కూడా మేము ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన క్రీడావందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే మంచిర్యాలలో రేపటి నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించే జూనియర్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు ఈరోజు టీమ్స్ని పంపిస్తున్నాం, ఇక్కడ నల్గొండ నుంచి పంపిస్తున్నాం. ఆ క్రమంలో స్పోర్ట్స్ కిట్స్ ఇనాగరల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న పిఆర్టీయు తెలంగాణ జనరల్ సెక్రటరీ ఖచ్చితంగా మంచిర్యాల పోతుంది. అక్కడ కూడా మా సార్లు ఉంటారు, నేను రాష్ట్రానికి బాధ్యుని కాబట్టి అక్కడ మా మంచిర్యాల కూడా మా టీచర్లు ఉంటారు, వాళ్ళకి చెప్తా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు తప్పకుండా. మీరు ప్రైజ్ కాదు కానీ గెలిచి రావాలని కోరుతున్నాను. ఒకవేళ గెలిచి రాకుంటే ఈ సార్ విలువద్దంట రేపటి నుంచి. ఆ సార్ చేయి మంచిది అంటే మీరు గెలవాలి, నా కోసమైనా గెలువు. మళ్ళీ నేను రావాలంటే అరే భిక్షం సార్ వచ్చి. కేంద్ర ప్రభుత్వం పేదలకి వైద్యం అందుబాటులో లేకుండా చేస్తున్న మందులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం దొడ్డికొమరయ్య భవన్లో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చిందని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ తొలగింపులు అరికట్టాలని, పేదలకి విద్య వైద్యం అందించాలని, జరిగే పోరాటాల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట సుధాకర్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సోమస్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సబ్ యూనిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్, ప్రధాన కార్యదర్శి రవి రావుల, కోశాధికారి పోలా రమేష్, కార్యవర్గ సభ్యులు మహేష్, అనిల్, జీవన్, జి నరేష్, మరో 18 మంది కమిటీ సభ్యులని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో, పట్టణంలో గొల్లా కురుమ యాదవులకి యాదవ భవన్లను ఏర్పాటు చేసి వాటిని విజ్ఞాన భాండాగారాలుగా, వైజ్ఞానిక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి తగిన నిధుల కేటాయింపుకి ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి కోరారు. చిట్యాలలో పీఆర్పీఎస్ పోరాట సమితి కార్యాలయంలో గొల్లా కురుమల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని గొల్లా కురుమల కాలనీలలో రాష్ట్ర ప్రభుత్వం విధిగా యాదవ భవన్లను ఏర్పాటు చేయాలని, ఈ యాదవ భవన్లని భవిష్యత్ తరాలకి విజ్ఞానాన్ని అందజేసే విజ్ఞాన భవన్లుగా తీర్చిదిద్దాలని, అందులో పూర్తిస్థాయి గ్రంథాలు, శిక్షణనిచ్చే కంప్యూటర్లతో నిండి ఉండాలని కోరారు.
యాదవుల్ని అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పొంది కేంద్రాలుగా వాటిని అభివృద్ధి పరచాలని, గొర్రెల కాపరి కొడుకు గొర్రెల కాపరిలాగా కాకుండా ప్రజా పరిపాలకుడుగా డాక్టర్ ఇంజనీర్ శాస్త్రజ్ఞుడిగా చదువులో ఆట పాటల్లో సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా యాదవ భవనాల ద్వారా ప్రోత్సహించాలని, గత కొన్నేళ్లుగా వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళకి చేస్తున్న జీవాల పంపిణీ ఆలస్యమవుతున్నందున రెండో విడత జీవాల పంపిణీ తక్షణం చేయడం వలన సగానికి సగం జీవాలు రాని గొల్ల కురమలకి ఉపయోగం జరుగుతుందని అన్నారు. నేడు హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీమద్ భగవద్గీత గ్రంథ పుస్తకములని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయాలని, మీ చిన్నారులతో చేయించాలని, ఇది ఒక ఇంట్లో భగవద్గీతని కలిగి ఉండాలని హిందూ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నేత కోరారు. మానవ జీవన విధానానికి ప్రతీక భగవద్గీత అని, గీతలోని సారాంశంని తెలుసుకొని మంచి మార్గంలో నడవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కర్ణ వరప్రసాద్, యాదయ్యలు రమేష్ నేతను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పెందేవుట నాగేష్, రామడుగు విద్యాసాగర్, కమ్మంపాటి నాగేష్, ఎరికి శివ, నేలపట్ల సత్యనారాయణ, జిల్లా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.